హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ జాబ్ గురించి మీకు చెప్పడానికి వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్లో ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి, ముఖ్యంగా ఫ్రెషర్స్కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్కు మాత్రమే ఈ జాబ్స్ అవైలబిలిటీ ఉందని చెప్పొచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జాబ్స్ వివరాలు అని చెప్పొచ్చు. సో ఇందులో మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఆ ఇంటర్వ్యూ వచ్చేసి 31st January 2024 జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది ఆస్పిరో ఫార్మాకి సంబంధించినటువంటి జాబ్స్ వివరాలు అని చెప్పొచ్చు. సో ఇది 31st January జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆస్పిరో ఫార్మా లిమిటెడ్, ప్లాట్ నంబర్ 23, సర్వే నంబర్ 321, బయోటెక్ పార్క్ ఫేస్ 3, కర్కాపట్ల విలేజ్, మర్కూక్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్, వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ కు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం మీరు సరిగ్గా గమనించినట్లయితే అది వచ్చేసి 2021 నుంచి ఇప్పటి వరకు, అంటే 2021, 2022, 2023 మరియు 2024 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కు మాత్రమే. అండ్ డిపార్ట్మెంట్ కు వచ్చేలోపు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఈ ప్రొడక్షన్ కి సంబంధించి ఎవరికైతే జాబ్ చేయాలని ఉంటుందో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సేమ్ టైం ఎవరికైతే ఇమ్మీడియట్ గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ కి ఎలిజిబుల్ అన్న విషయం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ కు మాత్రమే. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు ఎంఎస్సీ, బీటెక్, బి ఫార్మసీ, బిఎస్సీ, డిప్లొమా మరియు ఐటిఐ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా 2021 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి దీనికి మీకు ఎలాంటి రెఫరెన్స్ అవసరం లేదు, అలాగే కాల్ లెటర్స్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని ఇంటర్వ్యూకి 31st జరిగిపోయే ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయితే చాలు, ఈ జాబ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. సో ఈ ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఇంటర్వ్యూ టిప్స్ ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరిలో నేను ప్రొడక్షన్ కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ టిప్స్ తాలూకు వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. దాన్ని నేను ఈ వీడియో చివరిలో మీకు అందిస్తాను, లేదంటే డైరెక్ట్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి, అక్కడ ప్రొడక్షన్ కోసమే సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్రొడక్షన్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేశారంటే ప్రొడక్షన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే ప్రొడక్షన్ కావాల్సినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా క్లియర్ గా పొందుపరచడం జరిగింది. వాటిని మీరు చెక్ చేసుకుని పూర్తిగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ ఖచ్చితంగా మీకే రావచ్చు. సో ఇమ్మీడియట్ గా ఎవరికైతే జాబ్ అవసరం ఉంటుందో వాళ్ళందరూ ఈ జాబ్స్ ని యూటిలైజ్ చేసుకోండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎక్కువ సంఖ్యలో తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్యాకేజ్ కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఆస్పిరో ఫార్మాకి సంబంధించినటువంటి ఆ కంపెనీ తాలూకు డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు చదువుకుని వెళ్ళండి, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ రిటర్న్ టెస్ట్ క్వాలిఫైన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఆస్పిరోకి సంబంధించి పూర్తిగా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జాబ్ వివరాలు అని చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే జాబ్ లేకుండా ముఖ్యంగా హైదరాబాద్ లో ఎవరైతే పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్ల అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి, ఎందుకంటే ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా క్వెరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ జాబ్స్ సంబంధించి, ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించి పూర్తి వివరాలు మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయలు అడగండి, డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. అండ్ లెంతీ క్వశ్చన్స్ అయితేనే మాత్రం మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. అలాగే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.